ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట చేపట్టారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. పీఆర్సీ జీవోలు రద్దు చేసేంత వరకు కూడా ఉద్యమాన్ని ఆపేది లేదంటున్న ఉద్యోగ సంఘ నాయకులతో మా ప్రతినిధి గాంధీ ఫేస్ టు ఫేస్. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఆందోళనలో ప్రథమంగా ఈరోజు మొదటి మెట్టుగా ఈరోజు మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏదైతే 4 జేఏసీలు 4 ఉద్యోగ సంఘాలు ఉన్నాయో అన్నీ కూడుకున్నటువంటి పీఆర్సీ సాధన కమిటీ పేరిట అందరూ కూడా ఒకే వేదిక పైకి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ఈరోజు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్లో విజయవాడ పశ్చిమ కృష్ణ ఎన్జిఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఇదిగా దీని మీద మాట్లాడడం మనతో ఇక్కడ అధ్యక్షుడు విద్యాసాగర్తో పాటు మరికొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు ఇక్కడ ఉన్నారు. సాగర్ గారు చెప్పండి, ఈరోజు రౌండ్ టేబుల్ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అంటే మేమైతే మాకు పూర్తి అన్యాయం జరిగింది. పీఆర్సీలో 5 సంవత్సరాలకు రావాల్సిన పీఆర్సీని 9 సంవత్సరాలకు తీసుకెళ్లారు. ఫిట్మెంట్ను 27 నుంచి 23కు తగ్గించారు. హెచ్ఆర్ఏ స్లాబ్స్ పూర్తిగా తగ్గించారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ సీసీఐ కానీ రద్దు కానీ, అట్లాగే 5 సంవత్సరాలకు రావాల్సిన పీఆర్సీని 10 సంవత్సరాలకు చేయడంలో పూర్తి అన్యాయం జరిగిందని చెప్తున్నాం. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఉద్యోగులందరూ సంతృప్తిగా ఉన్నారు, మేము చక్కని పీఆర్సీ ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అందుకని మేము ఏదైతే మా ఇది ఉందో ప్రభుత్వం ప్రజల్లో కూడా అటువంటి ప్రచారం చేస్తుంది. అందుకని ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఇది జేఏసీల ఆధ్వర్యంలో మా ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం కాదు. మా అందరితో పాటు అటు ట్రేడ్ యూనియన్లో ఉన్న సిఐటియు, ఏఐటియుసి, మిగిలిన ఐఎన్టీయుసి ట్రేడ్ యూనియన్లు అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అసోసియేషన్స్ అంతా వచ్చారు, బ్యాంకింగ్ ఎంప్లాయీ అసోసియేషన్స్ అంతా వచ్చారు, ఎల్ఐసీలు మిగిలిన సెక్టర్స్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ వచ్చారు, అట్లాగే ఆర్టీసీకి సంబంధించిన మెయిన్ ఎన్ఎంయూ కానీ ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కానీ వాళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరితో పాటు మిగిలిన రంగాల్లో ఉన్న లారీ ఓనర్స్ కానీ మిగిలిన రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ రావడం జరిగింది. వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 90% మంది ఇప్పటికే మాకు మద్దతు ప్రకటించారు. ఇవాళ జరిగిన సమావేశంలో ఉద్యోగులకు ఏం అన్యాయం జరిగింది, ప్రభుత్వ ప్రచారంలో వాస్తవం లేకుండా ఏ రకంగా ఉన్నది, ఉద్యోగులు ఎటువంటి సంక్లిష్టతను ఎదుర్కొంటున్నారు, ఉద్యోగులు 9 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల క్రితం పీఆర్సీ రావాల్సింది, 9 సంవత్సరాల తర్వాత పీఆర్సీ వచ్చినా కూడా సంయమనం పాటించినందుకు ఉద్యోగ వర్గాలకు ఎంత నష్టం కలుగుతుంది ఇవాళ, అలాగే హెచ్ఆర్ఏ విషయంలో ముఖ్యంగా ఉద్యోగులకు ఎంత నష్టం జరుగుతుంది, సిపిఎస్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ విషయంలో ఎంత నష్టం జరుగుతుంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇవాళ 12,000 ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీకి 15,000 రూపాయలు జీతం ఇచ్చి టైం స్కేల్ ఇచ్చానని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. టైం స్కేల్ ఎక్కడ, ఇవాళ టైం స్కేల్ ఇస్తే 20,000, సెంట్రల్ గవర్నమెంట్ అయితే 26,000. ఇవాళ ఆ ఉద్యోగి 15,000 రూపాయలు తీసుకుని ఇంకో 10 సంవత్సరాల దాకా పీఆర్సీ లేదు, మాకు 2023లో పీఆర్సీ రావాలి, కానీ ఇంకో 10 సంవత్సరాల దాకా పీఆర్సీ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇది ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు, పెన్షనర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్గాలు అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల సిపిఎస్ అందరికీ కూడా అత్యంత ఇబ్బందికరమైన పరిణామం జరిగింది. పెద్ద ఎత్తున ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలలో మొత్తం సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు కానీ ఉద్యోగులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వివిధ ప్రజా సంఘాలు కానీ మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఉద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించడం జరిగింది. మా తరపున, ప్రజల తరపున మా ఉద్యోగ గళాన్ని అందరికీ వినిపించడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు దోహదపడి అని చెప్తున్నాం. అట్లాగే 25వ తారీఖున అతి పెద్ద ధర్నాలు ఏర్పాటు చేస్తున్నాం జిల్లాలో. విజయవాడలో కూడా పాత బస్టాండ్ నుంచి ధర్నా చౌక్ వరకు, అలాగే ధర్నా చౌకుల తదుపరి ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున ఈ ధర్నాలకు హాజరై దాన్ని జయప్రదం చేయవలసిందిగా, అలాగే ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రభుత్వంలో అంతర్భాగమైన మా ఇంకా చూడవలసిన బాధ్యత మమ్మల్ని, మా పీఆర్సీలు కానీ మాకు సంబంధించిన న్యాయమైన డిమాండ్ను కోర్టు తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలని కోరుకుంటున్నాం. మేమేమి రాష్ట్ర ప్రభుత్వంతో కాన్ఫ్లిక్ట్కో ఇంకో దానికో పరిస్థితి లేదు. సమస్య పరిష్కారం కోసం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మొట్టమొదటిసారిగా ఇంకో విషయం కూడా చెప్తున్నాం, ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు ఈ లీడ్ చేస్తాయి, ప్రజలు ఉద్యోగుల్ని ఎడ్యుకేట్ చేస్తాయి, ఉపాధ్యాయులను ఎడ్యుకేట్ చేస్తాయి, మోటివేట్ చేస్తాయి, ఒక ఉద్యమంలోకి తీసుకెళ్తాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ లక్షలాది మంది పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు మాకు ఇంత నష్టం జరుగుతుంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చూస్తూ కూర్చుంటారా అని మా మీద వాళ్ళందరూ కూడా ప్రెషర్ పెట్టే పరిస్థితి. ఇది కేడర్ల నుంచి వచ్చిన ఉద్యమం, ప్రభుత్వం గమనించింది, ప్రభుత్వానికి కూడా తెలుసు ఎక్కడ డీల్ చేయడంలో పొరపాటు జరిగిందో, ప్రజలకు తెలుసు ఎక్కడ ఉద్యోగులకు అన్యాయం జరిగిందో, ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఏ ఏ ఉత్తర్వులు ఇచ్చారనేది కూడా ప్రభుత్వ పెద్దలందరికీ తెలుసు. అందువలన ఇందులో ఎటువంటి ఇగోసు బేష్జాలు లేవు. ప్రభుత్వంలో అంతర్భాగమైన మా విషయంలో విజ్ఞతతో వ్యవహరించి న్యాయబద్ధమైన మా డిమాండ్లు తీర్చు.